సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ఎన్నికైన సందర్భంగా గ్రామానికి చెందిన యువజన నాయకులు బండి శ్రీకాంత్ గౌడ్, ఎక్స్ ఎంపీటీసీ పుట్టి భాస్కర్, స్కూల్ చైర్మన్ పుట్టి నాగమణి, కావలి మోహన్ ముదిరాజ్, వడ్ల నాగేశ్చారి, ముని నరసింహులు, విష్ణుమూర్తిచారి మరియు ప్రధాన ఉపాధ్యాయుడు నరేష్, హైస్కూల్ పీటీ భూపాల్ రెడ్డి, స్పోర్ట్స్మెన్ కావలి శ్రీనివాస్ చేతుల మీదుగా ఎన్నికైన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా ముందుండి మానసికంగా శారీరకంగా ఉల్లాసాన్ని పొందాలన్నారు. ఇదే విధంగా జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కూడా పాల్గొనే విధంగా మీ యొక్క శక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మల్లిపూ ఎవరో రన్నా నింగికెగిసిన తారాజువలు, నింగికెగిసిన తారాజువలు నేల దిగిరావో రన్నా, పోయాలి నేలరాలిన నేలరాలిన మందారాలు. మల్లిపూ ఎవరో రన్నా నింగికెగిసిన తారాజువలు నేల దిగిరావో రన్నా. జిన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎవరైతే జిల్లా స్థాయి పోటీలకు సెలెక్ట్ కావడం జరిగిందో వాళ్ళందరికీ ఈరోజు సన్మాన కార్యక్రమం జరిగింది. ఇట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారి సిబ్బందికి, ఈటీ సార్ గారికి మాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇలాగే ఎంకరేజ్ చేసి పిల్లల్ని క్రీడల్లో కానీ అదేవిధంగా చదువుల్లో కానీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మేము ఆశాభావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు పాఠశాలకు కానీ ఎట్లాంటి సౌకర్యాలు కావాలన్నా కూడా మా యొక్క దృష్టికి తీసుకొస్తే మాకు తగినంతలో, మాకు ఉన్నంతలో మేము ఖచ్చితంగా సాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మండల స్థాయి క్రీడా పోటీలో భాగంగా 12-13 తేదీలలో మండల స్థాయి క్రీడా పోటీలు జరిగింది. అందులో నుండి సుమారు 15 మంది విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిన్నారం గ్రామం నుండి 15 జిల్లా లెవెల్లో 15 మంది ఎన్నిక అవ్వడం జరిగింది. వారికి బీజేపీ స్థానిక బీజేపీ లీడర్ శ్రీకాంత్ గౌడ్ గారు సన్మానం చేయడం జరిగింది. అలాగే దాంతోపాటు ప్రధానోపాధ్యాయులు మరియు నాకు కూడా సన్మానం చేయడం జరిగింది.